ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు, యువత ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని కళ్యాణలక్ష్మి ఫంక్షన్ హాల్లో గురువారం ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్ అయింది. గంజా రహిత జిల్లాగా మార్చేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చొరవతో ఈ జాబ్ మేళా ఈరోజు సిరిసిల్లలో ఏర్పాటు చేయగా సుమారు 8,000 మంది నిరుద్యోగులు జాబ్ మేళాకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, అదనపు ఎస్పీ చంద్రయ్యతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ నివారణ ఫౌండేషన్ సహకారంతో 60కి పైగా కంపెనీలతో 1,000 ఉద్యోగ అవకాశాలతో మెగా జాబ్ మేళా నిర్వహణకు కృషి చేసిన జిల్లా ఎస్పీ పోలీస్ యంత్రాంగాన్ని విప్ అభినందించారు. మెగా జాబ్ మేళాకు ముందుగా ఆన్లైన్ లో పేర్లు నమోదు చేసుకున్న సుమారు 8,000 మంది యువత పెద్ద సంఖ్యలో మేళాకు తరలిరాగా 60కి పైగా వివిధ కంపెనీలకు చెందిన హెచ్ఆర్లు వచ్చి యువతకు సంబంధించి విద్యా అర్హతల్ని బట్టి ఇంటర్వ్యూ నిర్వహించి సెలెక్ట్ అయిన వారికి తమ సంస్థల్లో పనిచేసేందుకు నియామక పత్రాలు అందించారు. అనంతరం విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, డ్రగ్ రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, యువత ఉద్యోగ అవకాశాలని అందిపుచ్చుకోవాలని, కష్టపడి పనిచేయాలనుకునే యువత కోసం ఉద్యోగ అవకాశాలు క్యూ కడతాయి అని పేర్కొన్నారు. వారం రోజుల పాటు పోలీస్ అధికారులు సిబ్బంది నిరుద్యోగులకు అవగాహన సమావేశాలు నిర్వహించి విజయవంతం చేశారని కొనియాడారు. శాంతి భద్రతలు కాకుండా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నం పోలీసు వారు చేయడం అభినందనీయమని వివరించారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ, యువత కోసం జాబ్ మేళా నిర్వహించిన ఎస్పీ పోలీస్ సిబ్బందికి అభినందనలు తెలిపారు. యువత తమకు అందిన అవకాశాలను అందిపుచ్చుకుని తమకు అనుకూలంగా మార్చుకుని ఉద్యోగాల్లో రాణించాలని, కష్టపడి పనిచేయడం అనేది ఒక అలవాటుగా మార్చుకోవడంతో పాటు ఏ ప్రాంతంలో అయినా పనిచేసేందుకు సిద్ధపడి ఉండాలన్నారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడారు, యువతను సన్మార్గంలో నడిపించేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. 1,000 కిలోమీటర్ల ప్రయాణం కూడా మొదటి అడుగుతోటే ప్రారంభమవుతుందని, అలాగే యువత ఖాళీగా ఉండకుండా తన విద్యార్హతకు తగిన ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా వచ్చిన ఉద్యోగంలో ప్రతిభ కనపరచడం ద్వారా యువత అనుకున్న లక్ష్యాన్ని సాధించడం సులభమవుతుందని, వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగిపోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు చంద్రశేఖర్ రెడ్డి, నాగేంద్రాచారి, మురళీకృష్ణ, సేలు రఘుపతి, శ్రీనివాస్, వీరప్రసాద్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, ఆరేలు, యాదగిరి, రమేష్, స్పెషల్ బ్రాంచ్ సిఐ అనిల్ కుమార్, సిబ్బంది, వివిధ కంపెనీల హెచ్ఆర్లు, నిరుద్యోగ నివారణ ఫౌండేషన్ సిబ్బంది, యువత పాల్గొన్నారు. నెక్స్ట్ ఏంటి అంటే మన జిల్లాలో లేకపోతే ఇప్పుడు జనరల్ గా కూడా గాంధీ అలవాటు పేరు చాలా ఉన్నారు. సో దాదాపు ఈ సంవత్సరం మన దాదాపు 80 కేసులు రిజిస్టర్ చేసాము. సో దానికి దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ ఏమైనా దారి చూపించాలి, ఎవరెవరు పని లేకుంటున్నారు, లేకపోతే మన జస్ట్ పని చేయవచ్చు అంటే జస్ట్ ఇంట్లో కూర్చున్నారు, దానికి దృష్టిలో పెట్టుకుని ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. సో మీ అందరూ ఇప్పుడు ఈ అవగాహన వాడుకోవాలి. మాక్సిమం బెస్ట్ ఇవ్వాలి. మనం కూడా ఈ యొక్క ఎన్జిఓతో కోఆర్డినేట్ చేసాం. నిరుద్యోగ నిర్వహణ ఫౌండేషన్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చారు. వాళ్ళ హైదరాబాద్ కంపెనీ సేటర్ చేశారు. దాదాపు 73 కంపెనీస్ ఇక్కడ వచ్చినాయి. దాదాపు బీటెక్ చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు, ఎంఎస్సీ చేసిన వాళ్ళు, 10th pass 12th pass ఇంకా మీకు ఆపర్చునిటీ దొరుకుతుంది.
ఇంట్లో కూర్చొని నాకు స్టార్టింగ్ లో బాగా 50,000 80,000 రావాలి అంటే అది కష్టం ఉంటుంది, అది ప్రెషర్ కూడా కష్టం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ కంపెనీ వచ్చి ఎంత ఇస్తారా లేదా ఏదో ఆలోచనలో ఉంటుంది. సో ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ టు ద మాక్సిమం. అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి కంప్లీట్ స్పెక్ట్రమ్ రాష్ట్రంలో పడకుండా ఫ్యూచర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ధన్యవాదాలు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా గౌరవ ఎస్పీ గారి సూచన మేరకు ఆదేశాల మేరకు ఈనాటి మేఘా జాబ్ మేఘాలు ఆయా మండల పరిధిలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులను గుర్తించి ఏ ఉద్యోగాల పట్ల ఆసక్తి ఉన్నారో వాళ్ళందరికీ కూడా పేరు నమోదు చేసుకొని ఈ కార్యక్రమం విద్యావంతం కావడానికి కృషి సంబంధిత ఎస్హెచ్ఓలు ఆయా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గారు సబ్ ఇన్స్పెక్టర్ డిఎస్పీలు ఎస్ఎస్పీ గారు ఇక చాలామంది ఎస్పీలో ఉన్నటువంటి మీ అంతర్గతంగా పనిచేసినందుకు కూడా ఫోన్ చేస్తూ క్యాంప్ మీద చేయాలి మీరు చెప్పినట్టుగా నాకు అనేక ప్రాంతాల నుంచి మా వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది. వారందరికీ కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి చూసినటువంటి వారికి ఎస్పీ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతకుముందే ఎస్పీ గారు జగన్ గారు మాట్లాడినప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ప్రధానంగా యువత సన్మార్గాలు నడవాలి, యువత క్రమశిక్షణతో ముందుకు సాగాలి, యువత పెడదారులు పట్టేటువంటి అంశాలు ఏమైనా ఉంటే వాటిని అరికట్టాలని కలిసిపోయి ఈ తెలంగాణ గంజాయి రైతు రాష్ట్రంగా మాట్లాడబడి గట్టిగా చర్యలు తీసుకొని ముందుకు పోతున్న తరుణంలో ఓ సిద్ధం జిల్లాలో ఒక ఎస్పీ గారు గంజాయికి సంబంధించినటువంటి అంశంలో రెండగట్టే కూడా వాటిని కొనసాగించే సెంటర్లో ప్రారంభం చేసుకున్నాం. అదే క్రమంలో ఉన్నత చదువు చదువుకొని ఓవైపు ఉద్యోగాలు లేక ఓవైపు వయసు పైపడుతున్న క్రమంలో ఇంట్లో తల్లిదండ్రులు అసలు ఇబ్బందులు చూసి ఏదో ఉద్యోగంలో చేరని చెప్పినటువంటి తపన పడుతున్నటువంటి యువకులు యువతి యువకులకు ఒక మార్గాన్ని ఒక మార్గ నిర్దేశాన్ని పలుకోగలిగినటువంటి వ్యక్తులు ఆయా ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు చేస్తున్న యువత కళ ఉండేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ ఇక్కడ ఎస్పీగా ఉన్నటువంటి పోలీస్ శాఖ అగ్నిమాధ్యం కానీ వాళ్ళ కేవలం శాంతి భద్రతల కోరికే కాదు, మేము మా ప్రాంతంలో పనిచేస్తున్న యువతకు కష్టాన్ని చూసాం, వారికి ఈ ప్రభుత్వాన్ని సేవల ద్వారా ప్రభుత్వం ద్వారా మాకు సేవా భావంతో కూడా సామాన్య సేవలు సాధి సేవల ద్వారా ఒక కార్యక్రమం ఏర్పాటు చేద్దామని ఇతర కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఆయా ఉద్యోగాలను కల్పనే కార్యక్రమం భాగంగా ఈరోజు జాబ్ మేళ ఏర్పాటు చేయడం అభివృద్ధి మాకు సందర్భంగా తెలియజేస్తూ ఈ జాబ్ మేళ ద్వారా
సుమారు 2,000 అవకాశం ఉందని ఇస్తున్నారు ఇస్తున్న సందర్భం. దాన్ని ఉపయోగించుకోటువంటి యూత్ యూత్ వాళ్ళకు మాట్లాడారు, ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉద్యోగం రావాలి అనే ఆలోచన మన దగ్గర చాలా మంది ఉంటున్నాం. దానివల్ల ఇబ్బంది కలుగుతుంది ఇక్కడ మాట. కాబట్టి మనకు ఎక్కడ ఉద్యోగం వచ్చినా ముందు ఆ ఉద్యోగం పెట్టుకోలేదే, ఒకటి తర్వాత ఒకటి మనకి ప్రమోషన్ బాగా దొరకడానికి అవకాశం ఉంటుంది. మీకు కూడా అనుభవం అనేది వస్తుంది, ఓ పని దొరుకుతుంది. దానివల్ల తల్లిదండ్రులు కూడా మా బిడ్డకు ఉద్యోగం వచ్చింది, అది 10,000 సార్లు 12,000 సార్లు 16,000 సార్లు పక్కన పెట్టి ముందుగా మనం ఖాళీగా ఉండేటువంటి వారికి వచ్చిన ఉద్యోగం కూడా దొరికిందని పెడితే పరిశ్రమ పెరుగుతాయి, ఆయా కంపెనీ శ్వాసంతో ప్రశాంతి ఏర్పడుతుంది, మన ఫలితాలను తీసుకొని ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మీ ద్వారా కార్యక్రమం స్నేహితులు కూడా కంపెనీలో ఉద్యోగం ఎక్కువ మార్గదర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కొనుగోలు కూడా ఈరోజు జరిగిన క్యాంపు వచ్చిన వాళ్ళందరూ కూడా మీకు ఉద్యోగాలు సెలెక్షన్ వాళ్ళందరూ తప్పనిసరిగా మీకు ఉద్యోగ నియమం సెలెక్షన్ తప్పనిసరి వెళ్ళి అందులో ఏం కావాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఈ ప్రభుత్వం కూడా ఒకవైపు సామాజికంగా ఇలాంటి క్యాంపులు ఏర్పడిస్తూ నిరుద్యోగ యువకులకు అండగా ఉండేటువంటి ఆఫీసులు అనేక ఉంది. ఈరోజు పోలీస్ శాఖ వారు ఆర్టీసీలో ముందున్నారు, ఈనాటి కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి ప్రభుత్వం కూడా ఎన్నికల గురించి చెప్పి 2,00,000 ఉద్యోగాలు ఈ డిసెంబర్లో దేశం వచ్చిందన్న మాట. దాని కనుక ఇప్పటికే ఇంచుమించు 30,000 ఉద్యోగాలు కార్యక్రమాలకి భర్తీ చేయడం, అది ఏ నిర్ణయం ఇక్కడ ఏ అవసరం వాటి చేయడం జరిగింది. మెగా టీఎస్సీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీఎస్సీ వచ్చిందంటే 10 సంవత్సరాల తర్వాత మనకి టీఎస్సీ కూడా ఇప్పుడు మెగా టీఎస్సీ కూడా వేసుకోబోతున్నాం. బహుశా 100 రోజులు కూడా మన కలెక్టర్ గారు ఆంధ్రప్రదేశ్ ఇస్తారా కూడా కట్టుబడి మనం ప్రశ్నించాల్సిన పరిస్థితులు. రాబో రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఏమి కార్యక్రమాలు డిసెంబర్ కూడా ముఖ్యమంత్రి కలపడం ఉండాలి అవకాశం ఉంది. ఆ వైపు కూడా అనకుండా వారు ఎగ్జామ్ రాసి ఆధునిక దాపించుకోవడం కోసం ప్రయత్నం చేసుకునే ప్రభుత్వం ముందుగానే చెప్పిన సందర్భంగా మేము ఎక్కడ కూడా మనవి చేస్తూ ఈ దేశానికి పట్టుకోమలాగా ఇలాంటి యువత మన దేశంలో యువత శక్తిని కూడా ప్రభుత్వం యువతంతా కూడా మరి సన్మార్గంలో నడిచి ఈ ప్రాంతాన్ని ఈ రాష్ట్రాన్ని భారతదేశాన్ని అభివృద్ధి తీసుకోవడం కోసం నేను అందరూ కూడా కంకణ పొందే ఒకే విధంగా ఉండాలని చెప్పిన మాట సందర్భంగా నేను తెలియజేస్తూ రాబో రోజుల్లో ఈ యువత గ్రామ అభివృద్ధిలో కూడా తీరమైన పాత్రలో మీరు ఉంటూ మీరు సామాజిక సేవలు సాంఘిక సేవలు కూడా మీరు రాణించిన సందర్భంగా నా వైపు కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో ఆయా గ్రామాలు ఉద్యోగాలు పొందలేని వారి గురించి కూడా గౌరవ కలెక్టర్ గారితో నేను అనేక సందర్భాలు మాట్లాడాను. ఉపాధి మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఆయా గ్రామాల్లో స్వయం ఉపాధి గంభీరావుపేట మండలం గోరింటాల గ్రామంలో శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో 20వ వార్షికోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. బొంబోతుల సాయి కృష్ణగౌడ ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు కనుల పండుగగా జరిగాయి. పురోహితులు గంజర్ల శ్రీనివాసాచారి, సప్తగిరిచారి, కొండపాక శ్రీనివాసాచార్యులు 20వ వార్షికోత్సవం సందర్భంగా గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, అఖండ దీపారాధన, అంకురార్పణ, మండపారాధన, అగ్నిప్రతిష్ఠ, ఆవాహిక దేవతా హోమం, పూర్ణాహుతి, మంగళహారతులు, 32 రకాల కలశాలతో అభిషేకం, పంచామృత అభిషేకం నిర్వహించారు. పాల్గొన్న భక్త కోటికి తీర్థప్రసాద వితరణ చేశారు. సాయిగౌడు ప్రసన్న, ఆర్టీసీ ఉద్యోగి బొంబోతుల నర్సగౌడు, విజయ, మాజీ సర్పంచ్ పొలుసుల అంజమ్మ, బాలరెడ్డి దంపతులచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు కొండూరి గాంధీ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆత్మా ప్రదక్షిణ
అసంఘటిత కార్మికుల హక్కుల కోసం ఉద్యమిస్తున్న భారతీయ మజ్దూర్ సంఘ్లో ప్రతి కార్మికుడు చేరాలని బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కళాల్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ రోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో భారతీయ మజ్దూర్ సంఘ అనుబంధ సంఘమైన బీడీ కార్మిక సంఘ జిల్లా కన్వీనర్ కో కన్వీనర్ను నియమించారు. జిల్లా కన్వీనర్గా నాగుల లావణ్య, కో కన్వీనర్గా రేగుల స్వప్నను నియమిస్తూ నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కళాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ అసంఘటిత కార్మికుల హక్కుల కోసం ఉద్యమిస్తున్న భారతీయ మజ్దూర్ సంఘలో ప్రతి ఒక్కరూ చేరాలని వారు పిలుపునిచ్చారు. భారతీయ మజ్దూర్ సంఘం సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వంతో బీడీ పరిశ్రమను సపరేట్గా చేయాలి, పరిశ్రమను కాపాడే దిశలో దాదాపు 10 సంవత్సరాల నుంచి పనిచేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా సిరిసిల్ల జిల్లాలో ఈ జిల్లాకు సంబంధించిన బీడీ పనిలో జిల్లా కన్వీనర్గా లావణ్య స్వప్న గారులను, కన్వీనర్ కో కన్వీనర్గా వీళ్ళని నియమించడం జరిగింది. ఈ జిల్లాలకు సంబంధించినటువంటి కార్మిక బీడీ కార్మికుల సమస్యలు చాలా ఉన్నాయి. వాళ్ళకు సంబంధించినటువంటి పెన్షన్ సమస్యలు కావచ్చు, రకరకాల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లా వ్యాప్తంగా వీళ్ళిద్దరు కలిసి ఈ జిల్లాకు సంబంధించినటువంటి పనిలో వీళ్ళు ఈ రోజున వాళ్ళను పెట్టడం జరిగింది. రాబోయే కాలంలో ఈ సిరిసిల్ల జిల్లాలో సంబంధించినటువంటి అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి హమాలి, స్కూళ్ళలో పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు, హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ఏదైతే రిసెప్షనిస్టు, ఓటీ, నర్సింగ్ అందరికి సంబంధించినటువంటి వేతనాలపైన, అట్లాగే భవన నిర్మాణ కార్మిక రంగంలో పనిచేస్తున్న వాళ్ళందరి సమస్యలపైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించడానికి భారతీయ మజ్దూర్ సంఘం పనిచేస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఈ సిరిసిల్లలో ఈ రోజులను వారిని పనిలో నిర్ణయించినందుకు చాలా సంతోషంగా ఉంది. యువతకు క్రీడా స్ఫూర్తిని నింపడానికి, వారిలో క్రీడా ఆసక్తిని పెంపొందించడానికి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించినట్లు ముస్తాబాద్ మండలం కొండాపూర్కు చెందిన సామాజిక కార్యకర్త, టోర్నమెంట్ నిర్వాహకులు చిగురు వెంకన్న ముదిరాజ్ తెలిపారు. ముస్తాబాద్ మండలం కొండాపూర్ రామరెడ్డిపల్లి గ్రామాల మధ్యన కొండాపూర్కు చెందిన చిగురు మది మలన్ బాబా ముదిరాజు చిగురు వెంకన్న ముదిరాజ్ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఇందులో 4 టీంలు పాల్గొన్నారు. నేడు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో గౌరీ వినీత్ జట్టుకు మొదటి కాలంగా నిలవగా 3,500 నగదుతో పాటు ట్రోఫీని దక్కించుకుంది. కరుణాకర్ జట్టుకు 2వ స్థానంలో నిలిచి 2,000 నగదుతో పాటు ట్రోఫీ అందుకుంది. అలాగే 4 టీముల్లో ప్రతిభ కనబరిచిన బెస్ట్ బ్యాటర్స్ బౌలర్స్ కు ప్రత్యేక బహుమతులు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత క్రీడల్ని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర స్థాయి ఇంకా పై స్థాయికి ఎదగాలని కోరారు. ఇలాగే ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని తెలియజేశారు. చిగురు ఆది మలన్ బాబా మరియు వారి సోదరుడు చిగురు వెంకన్న గారు యువతను క్రీడా రంగంలో ప్రోత్సహించడం చాలా ఉన్నతమైన విషయం అని కొనియాడారు. యువత కూడా వారు అందించే ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. ఇలాగే ప్రతి సంవత్సరం టోర్నమెంట్ నిర్వహిస్తామని చెప్పిన చిగురు సోదరులకు ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కోరెపు రాజు నర్సయ్య, మాజీ ఎంపీటీసీ రాజు, అనిల్ కుమార్, బాధ నరేష్, గౌరీ సురేష్, గంత రాజు, ఊరటి రాజు, నిమ్మ శ్రీనివాసరెడ్డి, గంధ మల్లయ్య, నవాబ్ కంటే సాయికుమార్, గ్రామ ప్రజలు మరియు యువకులు తదితరులు పాల్గొన్నారు. కొండాపూర్ మరియు రామరెడ్డిపల్లెకు గాను యువతను ప్రోత్సహించేందుకు క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. క్రికెట్ టోర్నమెంట్ చిగురు యాదిమండలం బాబా గారు మరియు సోదరుడు వెంకన్న గారు యువతను ఇలానే ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే యువతలో ఉత్సాహం నింపేందుకు ఈరోజు చిగురు వెంకన్ననే కానీ ఆదిమల్లన్ బాబాని కానీ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. యువత కూడా వీళ్ళని ప్రోత్సహించాలి. మళ్ళా వచ్చే జూన్2కు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ రోజు కూడా క్రికెట్ టోర్నమెంటు పెడతామని మిత్రుడు వెంకన్న ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరి తరఫున ప్రతి ఒక్కరూ చాలా చక్కగా ఆడారు. చాలా బ్యాట్స్మెన్స్ ఉన్నారు మరియు అందరూ క్రికెట్ చాలా చక్కగా ఆడారు. అందరికీ ధన్యవాదాలు.
బడిబాట కార్యక్రమంలో భాగంగా నేడు శివనగర్ కుసుమరామయ్య జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో జడ్పీ చైర్పర్సన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి విద్యార్థులకు పుస్తకాలు మరియు యూనిఫామ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రభుత్వ విద్యకి పెద్దపీట వేశారన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు మెరుగయ్యాయన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా సౌకర్యాలు సమకూర్చారన్నారు. అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా విద్యకే ప్రాధాన్యత ఇస్తూ అన్ని వసతులు ఏర్పాటు చేయాలని, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా చూడాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు గురువులు బోధించే విద్యని శ్రద్ధగా పట్టుదలతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని తెలియజేశారు. అలాగే తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలకు మొగ్గు చూపకుండా ఎక్కువ ఫీజులు చెల్లించి ఇబ్బంది పడకుండా మన ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించాలని, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే మంచి విద్య నేర్పుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రమేష్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోతిలాల్ పాల్గొన్నారు. అందరూ ఒకసారి చూడండి. ఉపాధ్యాయుల బృందానికి మరి విద్యార్థులకు అందరికీ పేరుపైన నమస్కారాలు. 2024-25 విద్యా సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు పోయిన సంవత్సరం 10th మంచి మార్కులతోటి కూడా సాధించారు. అదే పూర్తి స్థాయిలో కూడా పోయినసారి కంటే మళ్ళా 2025 మంచి రిజల్ట్ తోటి 10th ఉండాలని మా ఆశీస. మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వారికి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏదైతే మంచి ఆలోచనతో ప్రవేశపెట్టిన కార్యక్రమం ఇప్పుడున్న ముఖ్యమంత్రి వారిని కూడా మరి దీన్ని కొనసాగిస్తున్నట్టే వారికి కూడా నమస్కారం తెలుపుకుంటూ మరి మీరందరూ 10th అమ్మాయిలు అబ్బాయిలకు అందరికీ మంచి మార్కులతోటి మంచి రిజల్ట్ మన జిల్లాలో ఫస్ట్ స్థానంలో ఉండాలని మా స్కూల్ అని కోరుకుంటున్నాను. అదేవిధంగా స్కూలు ఉపాధ్యాయులందరికీ మరొకసారి ధన్యవాదాలు. పిల్లలందరికీ నా ఆశీస్సులు ఉంటాయి. మంచి మార్కులతోటి మరి 10th మీరు ఫస్ట్ స్టెప్ వేయగలుగుతారు కాబట్టి మంచి కలెక్టరో ఇంజనీరో డాక్టరో పోలీస్ ఆఫీసరో ఏదో మీ ఏది సంకల్పం ఉంటుంది ముందు వెళ్ళాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల పిల్లలు ప్రభుత్వ బడుల్లోనే చదువుకునేలా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు జీవోలు తీసుకురావాలని, అప్పుడే ప్రభుత్వ పాఠశాలలకు హాస్టళ్లకు మహార్దశ వస్తుందని ఇల్లంతకుంట కస్తూర్బా పాఠశాల విద్యార్థిని అక్షర తన మనసులోని మాటను విన్నవించింది. నేను ఒక విద్యార్థిగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి ఒక డిమాండ్ చేయదలుచుకున్నాను. ప్రభుత్వ ఉద్యోగస్తుల పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదవాలి. ప్రజాప్రతినిధుల పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదవాలి. లేని ఎలా ఉద్యోగ బంధు, ప్రజాప్రతినిధి బంధు కొత్త జీవోని తెచ్చి అమలు చేయాలి. మన భారతదేశం, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేసి ప్రభుత్వ ఉద్యోగస్తుల పిల్లలు వాచ్మెన్ నుంచి కలెక్టర్ వరకు, ప్రజాప్రతినిధుల పిల్లలు వార్డు మెంబర్ నుంచి మంత్రి వరకు వాళ్ళ పిల్లలు అందరూ ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలి. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ బీజేపీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో ఆలోచన చేసినట్లయితే హాస్టళ్లలో స్కూళ్ళలో చదవాలని ఒక డిమాండ్, ఒక జీవోని తెచ్చి అమలు చేసినట్లయితే బాగుంటుంది. ఎందుకంటే ప్రభుత్వం ఉద్యోగం చేసుకుంటూ ప్రజల సొమ్ము తింటున్నారు. వాళ్ళ పిల్లలను ప్రైవేట్ కార్పొరేషన్ స్కూళ్ళల్లో, కాలేజీలలో, హాస్టళ్లలో, స్కూళ్ళలో వేస్తున్నారు. వీళ్ళ పిల్లలను ప్రభుత్వం స్కూళ్ళల్లో, హాస్టళ్లలో వేసినట్లయితే ప్రైవేట్ స్కూళ్ళల్లో, హాస్టళ్లలో కన్నా మెరుగైన విద్య అందుతుంది, మెరుగైన భోజనం అందుతుంది. ప్రభుత్వ స్కూళ్ళల్లో, హాస్టళ్లలో ఉద్యోగస్తులు, ప్రజాప్రతినిధులు పిల్లలను బడికి వేసినట్లయితే, కాలేజీకి తోలితే ఈ ఉద్యోగస్తులు, ప్రజాప్రతినిధులు స్కూళ్ళల్లో, హాస్టల్లో పై ప్రత్యేకత దృష్టి పెడతారు. అప్పుడు ప్రభుత్వం స్కూళ్ళల్లో చదివి పిల్లలు విద్యార్థుల అన్ని రంగాల్లో అందరికీ మెరుగైన విద్య అందుతుంది. అప్పుడు అందరూ సమానంగా ఉంటారు. ఆశాలకు నష్టం కలిగించే ఎగ్జామ్స్ పెట్టే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని, ఆశాలకు పనిభారం తగ్గించి జాబ్ కార్డు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.
అనేక సంవత్సరాలుగా ఆరోగ్య కార్యకర్తలుగా పనిచేస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్న ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఆశాలకు నష్టం కలిగించే విధంగా ఎగ్జామ్స్ పెట్టే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని, ఆశాలకు 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం అమలు చేయాలని, పనిభారం తగ్గించి జాబ్ చార్ట్ ప్రకటించాలని, పెండింగ్ బకాయిలు చెల్లించాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించి హెల్త్ కార్డులు అందించాలని తదితర డిమాండ్లతో ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం గేటు ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు ధర్నా చేస్తున్న ఆశా వర్కర్ల వద్దకొచ్చి జిల్లాలో స్థానికంగా తన పరిధిలో ఉన్న సమస్యల్ని వెంటనే పరిష్కరిస్తారని, మిగతా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడెం రమణ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లు గిరిజన ప్రాంతంలో గత 33 సంవత్సరాలు, మైదాన ప్రాంతంలో గత 19 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నారని, ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం నిర్వహించిన అనేక ట్రైనింగ్లు పొందారని, రిజిస్టర్లు రాయటం, సర్వేలు చేయటం, ఆన్లైన్లో పనిచేయటం, బీపీ, షుగర్, థైరాయిడ్ తదితర అన్ని రకాల జబ్బులను గుర్తించి ప్రభుత్వం సప్లై చేస్తున్న మందుల్ని ప్రజలకు అందిస్తున్నారని, తగిన జాగ్రత్తలు ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తున్నారని, వీటితో పాటు గర్భిణీ, బాలింతలు, చిన్నపిల్లలు, ఇతర ప్రజలకు వివిధ రకాల సేవలు అందించడం జరుగుతుందని, కరోనా మహమ్మారి కాలంలో కరోనాను నియంత్రించడంలో ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషించారన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ గ్లోబల్ లీడర్స్ అని ఆశా వర్కర్లకు అవార్డులను కూడా ప్రకటించిందని, అన్ని పనులను నిర్వహిస్తూ ఇంత సీనియారిటీ ఉన్న ఆశా వర్కర్లకు కొత్తగా ఎగ్జామ్స్ నిర్వహించి ఆశాల జ్ఞాపక శక్తిని మళ్లీ నిరూపించుకోవాలని చెప్పడం సమంజసం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరీక్షల నిర్వహణ ఆలోచనను వెంటనే విరమించుకోవాలని, ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఎలిగేటి రాజశేఖర్, అనల్దాస్, గణేష్, గురజాల శ్రీధర్, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి జయశీల, గౌరవ అధ్యక్షురాలు భారతి, కస్తూరి, చంద్రకళ, గాయత్రి, రాణి, లత, శాంత, రుక్మిణి, వరలక్ష్మి, లావణ్య, మమత, లక్ష్మి, సుజాత, స్వప్న, భూలక్ష్మి, తార, జమున తదితరులు పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ప్రభుత్వ పథకాలకు సంబంధించి అనేక సేవలు అందిస్తున్నటువంటి మరి ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మరి ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి నష్టం చేకూర్చే విధంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎగ్జామ్ పెట్టే నిర్ణయాన్ని రద్దు చేయాలని, అదేవిధంగా ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు అమలు చేయాలని, ఆశా వర్కర్లకు ప్రతి నెల 2వ తేదీనే వేతనాలు అందించాలని, గత ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 50 లక్షల ఇన్సూరెన్సు, అదేవిధంగా ఇతర పెండింగ్ బకాయిలను అందించాలని తదితర డిమాండ్ల మీద 23 డిమాండ్ల మీద ఈరోజు తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు కూడా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ధర్నా మరి జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, సంబంధిత డిఎంహెచ్ఓ గారు కావచ్చు, మరి ఇక్కడికి వచ్చి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇస్తేనే ఈ ధర్నా మరి విరమించడం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా తెలియడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ప్రజల ఆరోగ్యాలను కాపాడడం కోసం అనేక సంవత్సరాలుగా తమ ఆరోగ్యాలను సైతం లెక్క వేయకుండా పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్ల పట్ల గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ప్రస్తుత ప్రభుత్వం కూడా 6 నెలల అధికారంలోకి వచ్చి ఆశా వర్కర్ల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చి కూడా ఇప్పటివరకు ఏ ఒక్క సమస్య పరిష్కరించలేదు. మరి ఇప్పటికే అతి తక్కువ పారితోషికాలతో పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్లకు ప్రతి నెల కూడా ఇచ్చే వేతనాలు 20వ తేదీ అయినా ఇవ్వడం లేదు. మరి వారి కుటుంబాలను ఏ రకంగా పోషించుకుంటారని చెప్పి అడుగుతా ఉన్నాం. ప్రతి నెల 2వ తేదీన ఆశా వర్కర్లకు వేతనాలు అందించాలి. అదేవిధంగా గత ఎన్ని సంవత్సరాలుగా అనేక రోగాలకు వైద్య సేవలు అందిస్తున్నటువంటి ఆశా వర్కర్లకు సంబంధించి జ్ఞాపక శక్తిని పరిష్కరిస్తామని చెప్పి మరి ఎగ్జామ్ పెట్టే నిర్ణయాన్ని తీసుకొస్తా ఉన్నారు. నష్టం చేకూర్చే విధానాన్ని మేము వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని సంవత్సరాల నుంచే ఆశా వర్కర్ల ఫిక్స్డ్ వేతనం అమలు చేస్తున్నా కూడా ఇక్కడ ఈ ప్రభుత్వాలు అమలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కరోనా సందర్భంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHOనే ఆశా కార్యకర్తల్ని గ్లోబల్ లీడర్లుగా పరిగణించి గ్లోబల్ లీడర్స్ అవార్డు ఇచ్చింది. కానీ ఇక్కడ ప్రభుత్వాలు మాత్రం ఆశా వర్కర్ల సేవలను ఇంతవరకు మరి గుర్తించలేకపోతున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న వీరి ఆరోగ్యాలకు సైతము కనీసము భద్రత లేనటువంటి పరిస్థితి ఉంది. చనిపోతే కూడా ఎలాంటి ఇన్సూరెన్స్లు లేనటువంటి పరిస్థితి ఉంది. అనారోగ్యాల పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనోవేదనకు పనిభారంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఆశా వర్కర్లకు ఇన్సూరెన్స్, ప్రమాద బీమా సౌకర్యం 50 లక్షలు, మట్టి ఖర్చులు 50,000, ఇతర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి లేని పక్షంలో పెద్ద ఎత్తున మరి ఈ ఉద్యమాన్ని కూడా తీవ్రతరం చేస్తాము. ఇక్కడ చూసుకున్నట్లయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి మరి జిల్లా వైద్యాధికారి కూడా ఆశా వర్కర్ల పట్ల మరి బెదిరింపులు
పాల్పడుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు ఆశా వర్కర్లు తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ధర్నా కార్యక్రమం వస్తే కూడా రాని ఇవ్వకుండా అక్కడ పేస్టులు అధికారులతో అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అనేక రకాల బెదిరింపులకు గురి చేస్తున్నటువంటి ధోరణి అవలంబిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా వివరిస్తే మాత్రం రాబోయే రోజుల్లో స్థిరమైనటువంటి మరి ఇబ్బందులకు గురవుతాయని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా విధానం మానుకొని జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఆశా యూనియన్ ప్రతినిధులతో చర్చలు జరపాలి, సమస్యలను పరిష్కరించే విధంగా హామీలు ఇవ్వాలి, లేని పక్షంలో పెద్ద ఎత్తున మేము ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియడం జరుగుతూ ఉంది. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆశా వర్కర్ల మరి ధర్నా ఎత్తురు అని అంటే ఈ ధర్నా రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. మరి మేము గత 19 సంవత్సరాల నుంచి ఇట్లనే పనులు చేసుకుంటూ పోతున్నాం, పనుకు దగ్గర పారదోషికంగా ఉంది. మరి మేము లెటర్లు ఇచ్చి 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 రిస్క్ వచ్చి ఇటు మరి కలెక్టర్ గారికి ఈరోజు 13 నాడు ధర్నా ఉందని రాష్ట్ర వ్యాప్తంగా ఉందని మేము లెటర్లు ఇచ్చినాము. మరి ఇక మేము పని చేసుడే ఉంది కానీ మాకు పారదర్శకం అనేదే ఉంది. మరి గత ప్రభుత్వము మాకు ఎక్కాము అని అంటే అప్పుడు మేము రద్దు చేయాలంటే గత ప్రభుత్వం రద్దు చేసింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఎగ్జామ్ పెట్టాలి, ఎగ్జామ్ చేయాలి, రాయాలి, 5000 ఇస్తాము అంటే మరి ఏ రకంగా ఎగ్జామ్ రాస్తాం మేము? మరి ఏ పనికి ఏ రకంగా అనేది మాకు చెప్పాలి. మరి మాకు టైము అనేది లేదు, 24 గంటలు పని చేయించుకుంటారు. పనికి తగ్గ పారదర్శకం అంటే ఇప్పటికీ ఎప్పుడైనా నెలకు 2 రేట్లకు మాకు జీతాలు పడేది, 20-25 తారీఖు అయినా జీతాలు లేవు. మాకు ఏంసీ టార్గెట్ స్కూటమి అన్నీ మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే ఉన్నాయి. 24 గంటలు పని చేయించుకుంటే ఉంది కానీ పారదర్శకం అనేది ఆ డబ్బులు సుద్ధ ఇస్తలేరు. మీకు ఒక్కొక్కసారి మేము ఎగ్జామ్ అని మొన్నటి దాకా ఎగ్జామ్ అంటే మేము చేయము అని అంటే రద్దు అయింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకయ్యా మాకు ఎగ్జామ్ అనేది? మాకు ఏ రోగానికి ఏ గోలేసుడో మాకు తెలియదా? మేము ఏం పని చేస్తున్నామో మాకు తెలియదా? మేము 24 గంటలు జనాలల్లుండి తిరిగేటోళ్ళం చేసేటోళ్ళం, మాకు ఎగ్జామ్ పెడతారు. ఏ రకంగా పెడతారు? అప్పుడు కరోనాలో ఏ ఎగ్జామ్ పెట్టారు? కరోనాలో ఏ డాక్టర్ వచ్చిండు? ఎవరు చూసారు? కరోనాలో ఏ రకంగా మేము తల్లికి బిడ్డ కావాలి, బిడ్డకు తల్లి కావాలి? అయ్యా మా మీద ఎందుకయ్యా? మేము చిన్నోళ్ళం, చిన్న పనోళ్ళం, మమ్మల్ని గిట్లా ఇబ్బంది పెట్టద్దు. మాకు ఎగ్జామ్ రద్దు చేయాలి, మాకు కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలి, మాకు 20 డిమాండ్లు ఉన్నాయి. మాకు ఇప్పుడు అందరు ఆశాలు పని చేస్తుంటే చనిపోతున్నారు, ఇన్సూరెన్స్ ఉండాలి, భర్తలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అన్ని జిల్లాలలో వస్తున్నాయి, మొత్తుకొని చచ్చిపోతున్నాం. మా డిఎంఏ చోగారు వచ్చి ఇలా మమ్మల్ని బెదిరిస్తుండు. ఏ రకంగా బెదిరిస్తున్నావయ్యా నువ్వు? మిమ్మల్ని తప్పు చేసినా, మమ్మల్ని లెటర్ ఇచ్చినాం, మీకు ఇవాళ ఇవ్వలేదంటే ఇది ఇంతకుముందు చేసిన ధర్నానే, ఆ ధర్నే ఉంది సార్ అనంగ చూద్దా? లేదు మీరు పోలే పోలే పోవాలని బెదిరించి రాజీనామా చేస్తాను పోతాను డిఎంఏ చోగారు. మీ కింద మేము పని చేస్తున్నాం, మరి మా పంతాన మీద తెలుస్తలేదా? మమ్మల్ని ఎందుకు ఎండల దింపుతా ఉన్నారు? మళ్ళీ కొత్తగా బీసీజీ ఏం చెప్తాం? కరోనా సూదులు, బీసీజీ ఎక్కడ లేని ఎన్సీడీ అన్నీ మాకేనా? మేము ఈ పనులు చేయలేము. గత 106 రోజుల సమ్మె ఏ రకంగా చేసినామో మళ్ళీ ఇప్పుడు చూస్తే అదే రకంగా చెప్తాం. మాకు అంటూ పనితనం పని భారం తగ్గించాలి, కనీస వేతనం 18,000 ఉండాలి, ఆ ఎగ్జామ్ రద్దు చేయాలి, మాకు వచ్చే డబ్బులు మా పెండింగ్ ఉన్న బకాయిలు ఇవ్వాలి, భర్తలు చనిపోయిన ఇన్సూరెన్స్ పింఛన్లు ఇవ్వాలి, ఇవన్నీ ఇస్తేనే మేము అది చేస్తాం. లేకుంటే భారీ ఎత్తున చేస్తాం. గత 116 రోజుల సమ్మె ఏ రకంగా అయిందో 6 రోజులు ఆ రకంగా చేస్తాం. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు, స్టడీ మెటీరియల్ నమ్ముతున్న నారాయణ కార్పొరేట్ స్కూల్పై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు స్కూల్ ముందు ధర్నా నిర్వహించారు. సిరిసిల్ల నారాయణ కార్పొరేట్ పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు నోట్బుక్స్ తో పాటు స్టడీ మెటీరియల్స్ ను అమ్ముతున్నారని, ఆ స్కూల్పై చర్యలు చేపట్టాలని ఏబీవీపీ నాయకులు ధర్నాకు దిగారు. సుమారు 4 గంటల సేపు ధర్నా చేపట్టినప్పటికీ స్థానికంగా ఉండే ఎంఈఓ, డిఈఓ ఎవ్వరూ కూడా స్పందించలేదు. చివరికి కలెక్టర్కు సమాధానం ఇవ్వగా స్పందించే అధికారులు అక్కడికి పంపించారు. రూమ్ లో బుక్స్ తో పాటు టైం బెల్ట్, డ్రెస్లు మరియు స్టడీ మెటీరియల్స్ అన్ని ఉండడంతో వాటిని సీజ్ చేశారు. అక్రమంగా పాఠ్య పుస్తకాలు అమ్ముతున్న ప్రైవేట్ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని, అలాగే అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు చేపట్టాలని ఏబీవీపీ నాయకులు రంజిత్ డిమాండ్ చేశారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు మా ఎంఆర్సీకి విద్యార్థి సంఘం నుంచి కాల్ అవ్వడం జరిగింది. మా ఎంఈఓ గారు అందుబాటులో లేని కారణంగా తను హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. తను ఆదేశానుసారము సిఆర్పి రవికిరణ్ నేను ఈరోజు పాఠశాలను సందర్శించడం జరిగింది. వచ్చినాక ఇక్కడ రూమ్ లాకేజ్ ఉన్నది, సర్జన భద్రం మధ్యలో తర్వాత దీని ఓనర్ అందుబాటులో లేకపోవడం వలన కాస్త లేట్ అయినప్పటికీ లాగ్ తీసినాము. అందులో సంబంధిత కొన్ని పుస్తకాలు ఉన్నాయి, డైరీలు ఉన్నాయి. వారిని అడిగినప్పుడు ఇవి గతం వచ్చిన అంటున్నారు. ఇప్పుడు దీన్ని మేము సీజ్ చేయడం జరిగింది. కొన్ని యూనిఫామ్స్ ఉన్నాయి, యూనిఫామ్స్ ఎక్కడంటే వాడి షాంపీలు అంటారు. నారాయణ స్కూల్ సార్, ఇప్పుడు మా ఎంఈఓ గారు మరియు డిఓ గారు అందుబాటులో లేని కారణంగా ఇప్పుడు సీల్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత అందరి ముందు మళ్ళీ ఈ లాక్ తీసి సరైనటువంటి దర్యాప్తు చేసి అందరి ముందు తగిన పరిష్కారాలు కనుగొనబడుతుందని మనం చేస్తున్నాం. హలో, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో
ఈరోజు నారాయణ కార్పొరేట్ పాఠశాల లోపల ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమంగా బుక్స్ అమ్ముతురు అనే విషయం పైన మాకు తెలంగాణ మేము అందరూ కూడా ఏబీవీపీ కార్యకర్తలం, అలాగే మీడియాతో మేము రావడం జరిగింది. దీనికి లోపలికి రావడంతో మీడియా వారు ఎట్లా లోపలికి వేస్తారు, అలాగే విద్యార్థి నాయకులు ఏ విధంగా లోపలికి వస్తారని మా మీద దురుసుగా ప్రవర్తించడం జరిగింది. అదేవిధంగా 4 గంటల నుంచి నర్సరీ క్లాస్, ఒక క్లాస్ రూమ్లో బుక్స్ ఉన్నాయని, తర్వాత అలా డైరీస్ ఉన్నాయని, తర్వాత అలా డ్రెస్సులు ఉన్నాయని మేము 4 గంటల నుంచి డిఈఓ ఎంఈఓ చెప్పిన 4 గంటల నుంచి చెప్పినా కూడా ఇంతవరకు పట్టించుకోకుండా 4 గంటల తర్వాత గౌరవ కలెక్టర్ గారికి నోటీసులు పెట్టిన తర్వాత వెలువెంటనే వచ్చి లాక్ తీయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం నామ్స్కు వ్యతిరేకంగా ఏ విధంగా పాఠ్య పుస్తకాలు స్కూళ్ళల్లో అమ్ముతూ ఉన్నారు, అదేవిధంగా ఈ నారాయణ కార్పొరేట్ పాఠశాల అధిక ఫీజులు వసూలు చేస్తే ఈ D1 మొద్దు నిధులు ఉన్నాయని అడుగుతూ ఉన్నాం. అలాగే 40-20 సంవత్సరాలు 30 సంవత్సరాల బిల్డింగ్ని రినోవేషన్ చేసి కట్టితే దీనికి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారని డిఓ గారిని అడుగుతూ ఉన్నాం. అలాగే ఏ విధంగా ఏ నామ్స్ ప్రకారం బుక్స్ అమ్ముతున్నారు అనే సందర్భం అడుగుతూ ఉన్నాం. వెంటనే ఈ స్కూల్ పైన రినివల్ క్యాన్సిల్ చేయాలని, స్కూల్ని సీజ్ చేయాలని, అలాగే క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారా లేరా అనే విషయం పైన దీనిపైన పూర్తి స్థాయిలో ఈ విషయాలపైన విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఏబీ ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంది. వెంటనే జిల్లాలో ఉన్న ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు, ప్రైవేట్ విద్యాసంస్థలు ఏ విద్యార్థి దగ్గర ముక్కు పిండి వసూలు చేస్తున్న విద్యార్థులు ఏవైతే యజమానులు ఉన్నో ఈ ఏబీ ప్రధానంగా హెచ్చరిస్తాం. వీరి నుంచి విద్యార్థుల నుంచి జలగల రక్తాలు పిండిసి వాళ్ళు పైసలు వసూలు చేస్తే, మీరు వ్యాపారంగా చేస్తే తప్పకుండా మీ పాఠశాల పైన భౌతిక దాడులు చేస్తాం, మీ పాఠశాలలు పలగొడతామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.